ఒక గ్రామంలోనట్ట భార్యాభర్తలు జీవిస్తూ ఉన్నారు. కొద్దిగా కీచులాడుకునేటువంటి రకం, ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకునేటువంటి రకం. అయితే ప్రియ స్నేహితులారా, మరి ఒక రోజున ఈ భర్త పని చేసుకొని ఇంటికి వస్తున్నాడు. వస్తూ వస్తూ సాయంత్రం పూట చపాతీ తిందామని చపాతీ పిండి కొనుక్కొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ భార్య రొసరొసలాడుకుంటా, భర్త కసకసలాడుకుంటా, ఆ భార్య ఆ పిండిని మిసికింది, నీళ్లు పోసింది, వాటిని ఇదిగో మరి చపాతీలుగా తయారు చేసింది. ఆ చపాతీలు అటు ఇటు కాకుండా 5 చపాతీలు అయిపోయాయి. అయితే ఇద్దరికి వాదన వచ్చింది. ఎక్కడ వచ్చింది వాదన అంటే, ఈ చెరొక 2 వేసుకుందాం, నీకు 2 నాకు 2, మరి మిగిలినటువంటి 1 ఎవరికి? భర్త అన్నాడు, నాకే 3వది కావాలి అన్నాడు. ఎందుకంటే నేను బాగా కష్టపడి వచ్చానన్నాడు. భార్య అన్నది, లేదు లేదు 3వది నాదే, ఎందుకంటే నేను కష్టపడి ఇదిగో వంట చేశాను కాబట్టి, నీకంటే ముందుగా లేచాను, నీకంటే లేటుగా నేను నిద్రకు వెళతాను కాబట్టి, ఎక్కువగా కష్టపడేది నేను కాబట్టి నాకే చెల్లుతుంది అన్నాడు అన్నది ఆ భార్య. చివరికి ఇద్దరు కూడా పోటీ పెట్టుకున్నారు. పోటీ పెట్టుకొని ఇక ఎటు తేలకపోతుంటే ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటి అంటే, ఇద్దరం కూడా మంచం మీద పడుకుందాం, నీ మంచం మీద నీవు, నా మంచం మీద నేను. పడుకున్న తర్వాత ఎవరైతే మొదట కదులుతారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరైతే కదలకుండా ఉంటారో వాళ్లే గెలిచినట్టు, వాళ్ళకే 3వ చపాతీ అన్నారు. ఇద్దరు కూడా ఈ 2 చపాతీలు కూడా తినకుండా ఇద్దరు మంచం మీద బిగదీసుకొని పడుకున్నారు. ఎవరూ కదలటల్లా. 9 అయిపోయింది, 10 అయిపోయింది, రాత్రి 11 అయిపోయింది, కానీ ఇద్దరు కూడా కదలటల్లా, బిగదీసుకుని అలానే ఉన్నారు. ఎందుకంటే కదిలితే నేను ఓడిపోతా, 3వ చపాతీ నాకు రాదు అనని ఇద్దరు కూడా పట్టుదలతో ఉన్నారు. చివరికి రాత్రి 1 గంట, తెల్లారి 3, 5 అయిపోయింది, 6, 7, 8, 9 అయింది, ఇద్దరు కూడా బిగదీసుకుని అలానే ఉన్నారు మంచాల మీద. ఇద్దరు కూడా కదలటం లేదు. ఇక చివరికి ఇరుగు పొరుగు వారు అనుకున్నారు, అరే వీళ్ళు కీచులాడుకున్నా కానీ పొద్దున్నే 5 గంటలకే ఏమి లేసుద్ది, కళ్ళాపి చక్కగా చల్లుద్ది, ఇంటినంతా శుభ్రం చేసుద్ది, పాచి ఊడుసుద్ది, ఏంటి వాళ్ళు అసలు అలికిడి లేదే అని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చేసి ఆ ఇంట్లో తొంగి చూశారు. తొంగి చూసి వెంటనే తొంగి చూసినట్టు వ్యక్తి ఎమ్మట పెద్ద పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో ఇంకేముంది, చిలకా గోరింకల్లాగా ఉండేటువంటి వారు, రోజు తిట్టుకున్నా తన్నుకున్నా కానీ తెల్లారు పొద్దుటికల్లా మళ్ళీ కలిసిపోయేటువంటి వాళ్ళు, ఇవాళ్ళేంది ఎలా చచ్చిపోయారు, ఇద్దరు ఒకే రోజున ఒకే సమయంలో చచ్చిపోయారేంది రాత్రి అనుకుని వాడు అందరినీ కూడా ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. వీళ్ళు చచ్చిపోలా, వీళ్ళు ఇంకా పట్టుదలతోటి శ్వాస కూడా పీల్చుకోకుండా పట్టుదలతో ఆ 1 చపాతీ కోసం నేను ఓడిపోకూడదు అని పట్టుదలతోటి అలాగనే మంచం మీద పడుకొని ఉన్నారు. ఇంకేముంది, ఇరుగు పొరుగు వారు వచ్చారు, తలుపులు పగలగొట్టారు, లోపలికి వెళ్ళారు, ఇద్దరిని మోసుకొని వెళుతున్నారు. ఎక్కడికి? శ్మశానంలో తగలబెట్టడానికి మరి మోసుకొని వెళుతున్నారు. మోసుకొని వెళుతున్న సమయంలో కూడా వీళ్ళు కదల్లా, కదిలితే నేను ఓడిపోతానేమో నా భర్త మీద, కదిలితే నేను ఓడిపోతానేమో నా భార్య మీద. ప్రియ స్నేహితులారా, మోసుకొని వెళ్ళారు. వాళ్ళకి కావలసినటువంటి, వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు చేయాల్సినటువంటి దహన సంస్కారాలని కూడా చేశారు. ఇద్దరిని కూడా 2 చితుల మీద పడుకోబెట్టారు. అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు చేసినట్టు పనులన్నీ కూడా వాళ్ళు చేసి. చివరికి చీకట పడుతుంది సాయంత్రం పూట, 3 మాత్రం అక్కడ నిలబడి ఉన్నారు. మొదట ఆ యొక్క పురుషుడికి, చనిపోయినటువంటి ఆ భర్తకి మరి అక్కడ నిప్పు పెట్టారు. వాడు వేడి తట్టుకోలేక, ఆ నిప్పు తట్టుకోలేక, అమ్మో నేను కాలిపోతున్నా, నేను చచ్చిపోతా అని లేచి నిలబడ్డాడు. వెంటనే ఈ స్త్రీ ఆ స్థితి మీదే, ఆ తగలబెట్టేటువంటి ఆ పాడె మీదే లేచి డాన్స్ చేస్తూ ఉంది. ఎందుకు? నేను గెలిసా, నేను గెలిసా, నేనే గెలిసా, 3 నాయే 3 నాయే అంటుందండి. ఇక అక్కడ ఈ చచ్చిపోయిన చవాలనుకొని వాటిని కలవటానికి 3 నిలబడి ఉన్నారు కదా, అమ్మో వీళ్ళు చచ్చిపోవటం మాత్రమే కాదురా, అప్పుడే దెయ్యాలు కూడా అయ్యారు, మన 3 దాంది అంటుంది ఆ చచ్చిపోయినటువంటి ఆ స్త్రీ అని అక్కడి నుంచి వాళ్ళు పరుగో పరుగో వెళ్ళిపోయారట. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మనందరికీ కూడా నవ్వు కలిగించవచ్చు, కానీ మన కుటుంబాలలో ఈ పంతాలు లేవండి, మన కుటుంబాలలో ఈ కొట్లాటలు లేవా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలోనైనా కానీ, ఈ తపస్సు కాలంలోనైనా కానీ ఇదిగో సఖ్యపడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ పాస్కాయుత్త కాలంలో మనందరము కూడా ఎక్కువగా సిలువ ధ్యానాలు చేస్తూ ఉంటాం. మన కళ్ళల్లో ఎక్కువగా సిలువ స్వరూపం మెదులుతూ ఉంటుంది. యేసు ప్రభు మరణించినటువంటి ఆ సిలువని సిలువ మార్గాల ద్వారా, 14 స్థలాల ద్వారా,
జపతప దాన ధర్మాల ద్వారా ఎక్కువగా సిలువ పాటులని, ఆ సిలువ మీద యేసయ్య సమర్పించినటువంటి పొందినటువంటి ఆ శ్రమలను ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సిలువ ఈ లోకానికి మనందరికీ కూడా గొప్ప సత్యాన్ని నేర్పిస్తూ ఉంటుంది. ఏమిటి అంటే, ఈ సిలువను మనం చూసినప్పుడు మనకు ముఖ్యంగా రెండు కమ్ములు కనబడుతూ ఉంటాయి, రెండు చక్కలు మనకు కనబడుతూ ఉంటాయి, రెండు కర్రలు మనకు కనబడుతూ ఉంటాయి. మొదటిగా నిలువు కమ్మి, రెండవది అడ్డకమ్మి. ఈ నిలువు కమ్మి దేనికి నిదర్శనముగా ఉంది అంటే, యేసు ప్రభువు సిలువలో మరణించటము ద్వారా, యేసు ప్రభువు సిలువలో తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయటము ద్వారా దేవునికి మానవునికి మధ్య తెగిపోయినటువంటి ఆ బంధాన్ని క్రీస్తు ప్రభువు తన సిలువ మరణము ద్వారా మరల ఆయన నెలకొల్పుతూ ఉన్నాడు. అయితే ఈ అడ్డకమ్మి కూడా మరొక సత్యాన్ని నేర్పిస్తూ ఉంది. ఏమిటి అంటే, మానవునికి మనిషికి పొరుగువానికి మధ్యలో కోపతాపాల వలన, కక్షలు కార్పణ్యాల వలన తెగిపోయినటువంటి ఆ బంధాన్ని మరల ఒకటి చేయటానికి కూడా యేసు ప్రభువు ఇదిగో ఈ లోకంలోనికి వచ్చి సిలువైన మరణించాడు. కానీ దురదృష్టం ఏంటంటే, మనం ఈ శ్రమల కాలం అంతా కూడా ప్రియ స్నేహితులారా, ఈ నిలువ కమ్మి గురించి చాలా శ్రద్ధ వహిస్తాం, దేవుడి దగ్గరికి వస్తాం, కన్నీరు కారుస్తాం, మన పాపాలు క్షమించమని వేడుకుంటాం, ఆ ప్రభు సన్నిధిలో మనం ఎంతగానో పశ్చాత్తాపడతాం, దేవా నేను పాపిని అని చెప్తాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన పొరుగువారి దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ కోరుకోవాలంటే మాత్రం దానికి మనం సిద్ధంగా ఉండమండి. చాలా పట్టుబిగిస్తాం, ఎక్కడికో అక్కర్లేదండి, మన కుటుంబాలలోనే, మన భార్యాభర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో జరిగినటువంటి పొరపొచ్చాలకి కొట్లాటలకి మనం సారీ చెప్పుకొని సఖ్యత ఏర్పాటు చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండమండి. అదే గొడవతోటి, అదే అశాంతితో సంవత్సరాలు మనం జీవిస్తామండి, పట్టుదలతో మనం జీవిస్తుంటాం. అహం మనకి అడ్డం వస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ సంవత్సరం అయినా కానీ ప్రభువుని వేడుకోవాలి. తండ్రి, నేను ఎవరెవరితోటైతే నేను సఖ్యత లేకుండా జీవిస్తూ ఉన్నాను, వారితోటి నేను సఖ్యత కలిగి జీవించటానికి నాకు శక్తినివ్వు దేవా అని వేడుకుందాం. ఈనాటి సువిశేషంలో ఒక మాట ఉంది ప్రియ స్నేహితులారా, మత్తయి శుభవార్త 5:22 చదువుకుందాం. నేను మీతో ఇప్పుడు చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, తన సోదరుని వ్యర్థుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును అంటున్నాడు. అవును ప్రియులారా, మనం దేవుని దగ్గరికి వచ్చి సఖ్యత పడి కన్నీరు కార్చి ఏడ్చి దేవా నా పాపాలు క్షమించమని వేడుకొని మన ఇరుగు పొరుగు వారితో, మన కుటుంబంలో భార్య భర్తతోటి, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలతోటి, అన్నదమ్ములతో మధ్యలో, అక్కచెల్లెళ్ళ మధ్యలో సఖ్యత ఏర్పాటు చేసుకోకపోతే అంతా శూన్యమైపోతుందండి. కొన్నిసార్లు మనము కొద్దిగా తగ్గటానికి మనం సిద్ధంగా ఉండమండి. చాలా మనం అందరం పట్టుదలతో మనం జీవిస్తూ ఉంటామండి, అహంభావంతో మనం జీవిస్తూ ఉంటాం. ప్రియ స్నేహితులారా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. అవునండి, ప్రేమ కుటుంబంలో ప్రారంభం కావాలి. ఈ పట్టుదలతో, ఈ పంతాలతో దేవుడు మనం చూడాలనుకోవట్లేదు ఈ శ్రమల కాలంలో. ప్రత్యేకంగా ప్రియ స్నేహితులారా, ఒకవేళ మన కుటుంబాలలో సఖ్యత లేదనుకోండి, సమాధానం లేదనుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడటం లేదనుకోండి, సారీ చెప్దాం. మహాత్మా గాంధీ ఒకసారి అన్నాడండి, ఇట్ ఈస్ ఓన్లీ గ్రేట్ పీపుల్ అండ్ స్ట్రాంగ్ పీపుల్ హూ కెన్ సే సారీ, నాట్ ద వీక్ అని అన్నాడండి. బలహీనులు అంటండి సారీ చెప్పలేరంటండి, గొప్పవాళ్లే సారీ చెప్పడానికి ముందుగా ఉంటారంటండి. ఈరోజున ప్రభువుని వేడుకుందాం, యేసయ్యా నువ్వు మా కోసం నిలువు కమ్మి మాత్రమే కాదు అడ్డకమ్మిని కూడా ఇచ్చావు. మమ్మల్ని నీ తండ్రితో మాత్రమే సఖ్యపరచలా, మా మధ్యలో కూడా ఒకరితో ఒకరము సఖ్యతగా ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నావయ్యా. ఇదిగో మరి ప్రభు అంటున్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, ఇదిగో నేను దేవుని బిడ్డని, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి సహోదరునితో సఖ్యత లేకపోతే వాడు పెద్ద అబద్ధీకుడు అంటున్నాడు. అవును ప్రియులారా, ప్రభువుని వేడుకుందాం. దేవా మా కుటుంబాలలో శాంతి సమాధానాన్నివ్వండి, సఖ్యతనివ్వండి, సంతోషాన్ని ఇవ్వండి అని నాతో తలలు ఉంచి ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈరోజు మీరు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, మీరు మా కొరకే సిలువలో మరణించి పరలోక తండ్రితో మమ్మ ఐక్యపరిచావు. అదేవిధంగా మా ఇరుగు పొరుగు వారితో, మా తోటి వారితో సఖ్యపడమని చెప్తున్నావు తండ్రి. మేమందరము కూడా
మా మధ్యలో ఉన్న పరపుచ్చాలను తీసివేసుకొని కక్షలు కార్పణ్యాలను తొలగించుకొని శాంతి సమాధానంతో జీవించే వారముగా మమ్మందరిని దీవించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.